కొట్టావా ఎప్పుడైనా కాలేజ్ లో గొడవలు అయినప్పుడు? జరగబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటా నేను. అయితే కొట్టావు, కొట్టిన తర్వాత వద్దు అనుకుని వదిలేసా? అవును అవును, చాలా చాలా ఒక రకమైన, మా ఫాదరే నన్ను అన్నారు అండి, ఏంటో అసలు అంటే అలా 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 కొట్టేవింటారు ఒక పిల్లవాడిని, కరెక్ట్గా తప్పు కదా అని చెప్పి. దేనికోసం కొట్టాల్సి వచ్చింది? దేనికోసం కొట్టాల్సి వచ్చిందంటే ఉన్నాయి, అంటే దాని సి ఇప్పుడు కా ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తోటి చాలా మంచిగా మాట్లాడుకునేవాడిని, సరదాగా ఉండేవాడిని. ఆ సందర్భంలో ఆ అమ్మాయి ఫ్రెండ్ అనుకుంటా అబ్బాయి, సో డెఫినెట్గా వాడు పొసెసివ్గా ఫీల్ అయ్యి నా దగ్గరకు వచ్చేదో వాగాడు. ఓకే, సో ఎక్కడ ఏదన్నా ఉంటే మనం కూడా సరదాగా ఇలా నవ్వుకొని వెళ్ళిపోతాము, అది లేనప్పుడు ఏమనిపిస్తుంది మనకి, అదే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి కొంచెం మంచి అప్పుడు మనకి ఇది రాక్కడి ఉండేది, ఆ రాక్కడిని తీసుకొట్టి సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి కొట్టారు. కడియం తీసుకుని కొట్టావా? అవును. బతికే ఉన్నాడా? అలా ఎందుకు చేస్తాను అంటే అది ఒక అదొక ఎమోషన్ అంతే. అంటే ఆ టైంలో కాలేజ్ టైంలో ఆ స్టూడెంట్స్ ఉండేటువంటి ఎమోషన్ అంతే, అంతేగాని ప్రాణాలు తీసుకునే అంత ఉంటుందా? అంటే ఇప్పుడు కొంచెం చబ్బీ చబ్బీగా, ఇప్పుడు బబ్లీ బబ్లీగా బాగున్నావు, కాలేజ్ టైంలో నాకు తెలిసి నువ్వు చాలా స్లిమ్గా ఉన్నావు. అసలు అంత డేర్ ఎలా వచ్చింది నీకు? బాడీకి డేర్కి సంబంధం ఏముంది అసలు? అంతే అంటే ఓకే, కాలేజ్ లో నీకు ఏమైనా క్రషెస్ ఉన్నాయా? చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి, చూసావా? ఒప్పుకుంటున్నాడు, చాలా ఉన్నాయి, ఉంటాయి కూడా, ఉంటాయి కూడా. అది 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 మన కాలేజ్ చదువుకునే టైం, అసలు చదువుకునే టైం కూడా డెఫినెట్ అట్రాక్షన్ వేరు, సిన్సియర్ గా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడడం, లవ్ చేయడం, ఆ టీనేజ్ లో ప్రతి ఒక్కరికి అవుతూ ఉంటాయి కదా, సో అలాంటివి. సిన్సియరిటీ కష్టం. ఓకే, టైం పాస్ చేసావా? టైం పాస్ కూడా కాదు, అందమైన అమ్మాయిని చూసినప్పుడు డెఫినెట్ గా మనం ఒక మనసు ఒక రకమైన చలనానికి గురవుతుంది. ఓ డెఫినెట్ గా ఇప్పుడు నేను చూసాను, మనసు చలిస్తుంది, చలించి ఒక రకమైన ఏదో అందరూ చలించి ఏమి రాస్తారు, కవితలు రాస్తే నేను పాట పాడేవాడిని అంతే. సరే, నా కోసం పాట పాడు మరి. నీకోసం పాట అంటే సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి శృంగార నజరే స్వర్ణమాజరి రావే రసమాధురి. నందు నీకోసం ఈ పాట. థ్యాంక్ యూ, కానీ బిస్కెట్ అని చెప్పకు. బిస్కెట్ డెఫినెట్గా కాదు. అయితే ఓకే, యాక్సెప్టెడ్. అది సౌందర్య లహరి అంటే నువ్వు ఎవరైనా కానీ కెమెరాలో నేను చూసారంటే ఇంకా అంతే డిఫరెంట్, సౌందర్య లహరి అంటారు. ఇవాళ నేను లంచ్ చేయక్కర్లేదు, డిన్నర్ చేయక్కర్లేదు, నిద్రపోకర్లేదు, కడుపు నిండిపోయింది. బాగా నేను అడిగిన టాపిక్ ప్రతిసారి నువ్వు డైవర్ట్ చేస్తున్నావు, అంటే నీకు సీరియస్గా సమ్ ఏదో ఉంది, బట్ అది హైడ్ చేస్తున్నావు. అడిది పిడిది 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 అదేంటి అని లాగుతున్నావు, అది అయిపోయింది. నాకు కావాల్సిన స్టఫ్ నువ్వు ఇవ్వట్లేదు. నేను ఎక్కడికెళ్ళినా తీసుకొచ్చి నా దగ్గర నందు బాగుందనో లేకపోతే స్మై ఏదో ఒకటి చెప్పి నా దగ్గర తీసుకొచ్చి ఇక్కడ డైవర్ట్ చేసి వదిలేస్తున్నావు. రేపు వస్తే మీమ్స్ వస్తే మరి నీ ఇష్టం. సరే రాణి చూద్దాం, రాణి చూద్దాం. సరే సీరియస్గా నా కోసం ఒకటి చెప్పు. సీరియస్గా అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు సి కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు డెఫినెట్గా కొన్ని క్రషెస్ ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. మన చిన్నప్పుడు నా సెవెంత్ క్లాస్ చదివే దగ్గర నుంచి కూడా ఉన్నాయి నాకు. సెవెంత్ క్లాస్? యా, సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు మా మ్యాథ్స్ మేడం అంటే చాలా ఇష్టం నాకు. నిజంగా చాలా ఇష్టం. అంటే భయం ఏదా? భయం అంటే సిసి దాన్ని అంటే ఒక రకమైన ఇష్టం, అది అది మనం మరొక రకంగా డిఫైన్ చేయలేము మనం, అది చాలా డివైన్తో కూడుకున్నది. క్లాస్ ఇంట్రెస్టింగ్ గా వినేవాడు అనుకుంటా? అవును అవును, అంతే. ఫస్ట్ బెంచ్ లో కూర్చునేవాడు? ఫస్ట్ బెంచ్ లో డెఫినెట్ గా మేడం వస్తూ ఉంటే అసలు ఎలా ఉండేది అంటే మాకు ఒక రకమైన ఆనందం మేడం వస్తుంది అంటే. అలాగే మా తెలుగు సార్, మా తెలుగు సారు సుధాకర్ రావు సార్, ఆయన అంటే చాలా ఇష్టం మాకు. చెప్పావా ఆవిడకి మీరంటే ఇష్టమా? చెప్పడం అంటే ఇప్పుడు నార్మల్ గా, సో ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చూస్తే ఆవిడకి అట్లీస్ట్ తెలుస్తుంది కదా, అప్పుడు చెప్పకపోయినా ప్రవీణ్ కో నేను అంటే సెవెంత్ క్లాస్ లోనే క్రష్ ఉండేది అని. క్రష్ అలా నాకు దైవం దైవ చదువు చెప్పేవాళ్ళు నాకు దైవంతో సమానం, కానీ అది ఒక రకమైన భావన వాళ్ళ మీద, అంటే ఒక రకమైన ఇష్టం అది. ఇప్పుడు మనం
ఇప్పుడు మనం అమ్మ నాన్న పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉంటాము, అలాగే మనకు చదువు నేర్పించే వాళ్ళ పట్ల ఆ భావనే ఉంటుంది. కాకపోతే ఆ భావన ఎలా ఉంటుందంటే ఒక రకమైన ఫేవరెట్ టీచర్, ఒక రకమైన ప్రేమ అది అనమాట. అది మనం డిఫైన్ చేయలేము అనమాట. నా ఓపెన్గా చెప్తున్నాను, నాకు మా తెలుగు టీచర్ సుధాకర్ రావు సార్ అంటే చాలా ఇష్టము. నన్ను చాలా అభిమానించిన వ్యక్తి. నన్ను ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కూడా, నేను 6th class నుంచి చదువుకున్న ఆయన దగ్గర, ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రతిసారి నాకు ఫోన్ చేసి నాకు ఆయన విష్ చేస్తాడు. ఆయనే ఫోన్ చేసి విష్ చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు దాదాపు 20 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు నాకు ఫోన్ చేసి నాకు విష్ చేస్తాడు. మా ఇద్దరక్కల మ్యారేజ్కి అటెండ్ అయినటువంటి వ్యక్తి సుధాకర్ రావు సార్. సో ఆయన అంటే చాలా ఇష్టం నాకు. అలాగే మా గురువు గారు డివి సురేష్ రావు గారు ఉన్నారు, నెల్లూరులో ఉంటారు, సంగీత విద్వాన్. ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఒక రకమైన ప్రేమ అది. అది మనం ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయిని ప్రేమించాము, ఆ అమ్మాయి మీద ప్రేమకు ఒక కారణం చెప్పగలం. మన నేను చిన్నప్పుడు చదువుకునే టైంలో ఉన్నటువంటి క్రష్ల గురించి మనం డిఫైన్ చేయలేము అనమాట. ఒకటి ఉంటే డిఫైన్ చేయొచ్చు, మరి చాలా ఉంటే కష్టం కదా. సో డిఫైన్ చేయలేము. సో ఇప్పుడు కూడా ఏదో సీరియస్గా ఒకటి ఉంటుంది కానీ చెప్పడం అనమాట. మా ప్రవీణ్కి ఇండియాలోనే కాదు అదర్ కంట్రీస్లో కూడా అసలు మంచి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సార్ మీకోసం చచ్చిపోతాం, ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అనే కైండ్ ఆఫ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి. బట్ మొహమాట పడుతున్నాడు కాబట్టి వదిలేద్దాం, అంతేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ తీసుకుంటా అప్పుడు డెఫినెట్గా చెప్పిస్తాను. అప్పుడు చెప్తావా? డెఫినెట్గా చెప్తాను. అదే ఇప్పుడే చెప్పొచ్చుగా. ఈ గ్యాప్ లో గ్యాప్ ఇస్తావు కదా, గ్యాప్ లో ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని చెప్తా. క్రియేట్ చేసుకొని చెప్పమనట్లేదు, ఉన్న స్టోరీ చెప్పమంటున్నా. కొంచెం గ్యాప్ ఉన్నందుకు యాపా. ఓకే, అంత కష్టపెట్టాలి అనుకోవట్లేదు కాబట్టి ఈ టాపిక్ ఇక్కడతో వదిలేస్తాను. అమ్మయ్యా ఓకే.